నమస్తే మేడం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాలతో పూర్తయింది. అవినీతి, అరాచకం, అక్రమాలు తప్ప అభివృద్ధి అనేదే కనిపించని ఈ రాష్ట్రం గురించి మీ అభిప్రాయం ఏంటి? ప్రజావేదిక కూలగొట్టడం దగ్గర నుంచి పార్టీ ఆఫీస్పై దాడి చేసే వరకు వచ్చారంటే ఈ ప్రభుత్వం ఎలా సాగుతుందని మీరు అనుకుంటున్నారు? నమస్కారం అండి. జగన్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల్లో అవినీతి, అరాచకం, అన్యాయం ప్రశ్నించే గొంతులు నొక్కటం ఇదే ఆయన దినచర్య. ఆయన ప్యాలెస్ వదిలి బయటికి రాడు. సామాన్య ప్రజల బాధలు ఆయనకు పట్టవు. ఒక ప్రెస్ మీట్ పెట్టడు, ఒక అఘాయిత్యం జరిగినా, ఒక అరాచకం జరిగినా బయటకు వచ్చి స్పందించే బుద్ధి జ్ఞానం ఆయనకు లేదు. 151 మంది నా బలగం ఉన్నారని ఆ బలగాన్ని చూసి బలం అనుకుంటున్నాడు కానీ, ఆయన వాపును చూసి బలం అనుకుంటున్నాడు కానీ అది బలగం కాదు, మంద. 151 మంది కాదు, మంద వాళ్ళు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి అటకెక్కింది, సంక్షేమం పడకెక్కింది. అంతక మించి వాళ్ళు చేసింది ఏమీ లేదండి. ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి ఈనాడు జాతీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కూల్చడానికి వచ్చారు అంటే భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన అనుచరులకు కానీ దమ్ము లేదు, ధైర్యం లేదు. నీకు దమ్ము, ధైర్యం, సత్తా ఉంటే కార్యకర్తలు అందరూ ఉన్నప్పుడు రా పార్టీ ఆఫీస్ దగ్గరికి, మా సత్తా ఏంటో చూపిస్తారు మా వాళ్ళు. 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్న క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, లోకేష్ గారి సారథ్యంలో క్రమశిక్షణతోటి ఊ అంటే చాలు, నీ ఆఫీసులో ఉండవు, నీ ఇళ్ళు ఉండవు, నీ ఎమ్మెల్యేల ఆఫీసులు కూడా ఉండవు. మా నాయకుడు మొన్న కూడా ఒకటే చెప్పారు, శాంతి 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 అని చెప్పి. మా కార్యకర్తలు ఎంత కోపంగా ఉన్నా కూడా మనం శాంతంగా ఉండాలి, శాంతంగా ఉండాలని చెప్పారు. మీలాగా ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు, ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ చేయటం ఫ్యాక్షన్ రాజకీయాలు, పులివెందుల రాజకీయాలు మా నాయకుడు చేయడు, మా నాయకుడు చేయడు. ఆయనకు అలాంటి అవసరం కూడా లేదు. జగన్ రెడ్డి గారి పాలన వచ్చిన దగ్గర నుంచి ఆడవాళ్ళకి సెక్యూరిటీ లేదు, విద్యార్థులకి భవిత లేదు, ఉపాధి కల్పన లేదు. ఎక్కడ చూసినా కూడా అంత అగమ్యగోచరంగా ఈ రాష్ట్ర ప్రజలు, ఈయన పరిపాలనకు తోడు కరోనా మహమ్మారి వచ్చినా కూడా మరి ప్రజలందరూ విలవిల్లాడిపోతున్నా కూడా పట్టించుకొని ముఖ్యమంత్రి మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉండదు. అసలు పెన్షన్లు ఇస్తానని ఆ రోజు చెప్పాడు, పెంచుకుంటూ వెళ్తానన్నాడు. ఏం పెంచాడండి ఈయన? ధరలు పెంచాడు, రేట్లు పెంచాడు. సామాన్య మానవుల బతుకు మీద భారం వేసి పొట్టగొట్టే విధంగా, బెత్తడి కడుపుకి గుప్పెడు మెతుకలు తినాలన్నా కూడా ఎంతో కష్టపడే విధంగా ఈరోజు సామాన్య ప్రజలు ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రానికి పట్టని అధోగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు. జగన్ రెడ్డి గారు 151 మంది ఉన్నా ఒకటే, ఇటు పక్క 23 మంది ఉన్నా కూడా ఒకటే. మళ్ళీ అందులో మీరు ముగ్గురో నలుగురినో కూడా కలుపుకున్నారు. అయినా కూడా ప్రతిపక్షాన్ని చూసి దడదల్లాడుతూ ఇది చేసుకుంటున్నారు మీరు, అది ప్రజలకే అర్థమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ ప్రభుత్వం మీద ప్రజలకున్న వ్యతిరేకతని మీరు తట్టుకోలేక ఈ పార్టీ ఆఫీసుల మీద దాడులు, నాయకులళ్ళ మీద దాడులు, అక్రమ అరెస్టులు, గొంతెత్తి ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కటాలు చేస్తున్నారు. ప్రశ్నించే గొంతులు ఎప్పుడు కూడా మోగబోవండి. ఎంత మీరు గొంతు నొక్కితే, గోడకి బాలేసి కొడితే ఎంత వేగంగా వెనక్కి వస్తుందో అదేవిధంగా మీరు ఎంత నొక్కితే ఇంకా వేగంగా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఇంకా వేగంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తారు. మీరు చేస్తున్న అక్రమాల్ని, అన్యాయాల్ని, దోపిడీని, భూ కబ్జాల్ని, ఇసుక మాఫియాని కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తారు తప్పకుండా. ప్రజలే మీకు వచ్చే ఎలక్షన్స్లో 151 మంది ఉంటారో, మరి ముందు తీస్తారో వెనక తీస్తారో మాకైతే తెలియదు, కానీ ప్రజలు తీర్పు ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. అప్పుడు చూసుకుందాం జగన్ రెడ్డి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే రౌడీ మూకల్ని, పోలీసు వ్యవస్థని, మరి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ, పోలీస్ వ్యవస్థని ఎక్కడ ప్రతిపక్ష నాయకులు ఉంటే అక్కడ పోలీసులు, ఎందుకండి పోలీసులు, ఏం దోపిడీలు చేశారా, దొంగతనాలు చేశారా, ఎందుకు? ప్రజల దగ్గరికి ఒక వాళ్ళకి ఒక బాధ కలిగినప్పుడు ప్రతిపక్ష నాయకుడు వస్తే పోలీసులను దింపేస్తారు, ఓ నిరసన కార్యక్రమం చేస్తే పోలీసులను దింపేస్తారు. ఎంతవరకు మీరు పోలీసు వ్యవస్థను పెట్టుకొని పనిచేస్తారు, జగన్ రెడ్డి గారు పరిపాలన చేస్తారు. కాబట్టి ఈ జగన్ రెడ్డి గారి పరిపాలన మీద ప్రజలందరికీ కూడా వ్యతిరేకత మొదలైంది. ఆ భయం జగన్మోహన్ రెడ్డి వణుకులో
వెన్నులో దడ పుట్టిస్తుంది. కాబట్టి ఆయన ఇంకా భయపడిపోయి ఇలాంటి అరాచకాలు చేస్తున్నాడు. ఆయన ఎన్ని చేస్తే మాకు అంత మంచిది, మా నాయకుడికి మంచిది, మా పార్టీకి మంచిది. ప్రజలన్నీ చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మరి ప్రజల్లో వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. కాబట్టి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది, తెలుగుదేశం పార్టీకి అండగా ప్రజలందరూ కూడా ఉంటారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఈ దాడులు చేయటం ఇవన్నీ కూడా మొగతనం కాదు, కొజ్జాతనం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు బయటికి రా, ఇక్కడికి వచ్చి రా, లేకపోతే ప్రజల మధ్యలోకి రా. అమరావతే రానివాడివి నువ్వు, ఇంకేంటయ్యా దొంగతనంగా దొంగదాడులు చేపించటం. అమరావతి 3 ముక్కలు చేసావు, అక్కడ ఆడవాళ్ళు వచ్చి ప్రశ్నిస్తున్నారు, రమ్మంటున్నారు నిన్ను బయటికి. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాను అని నువ్వు ఫీల్ అవుతుంటే కనుక బయటకు వచ్చి వాళ్ళకి సమాధానం చెప్పు. చెప్పలేవు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్పలేవు. ఇంకా నువ్వే ముఖ్యమంత్రివి, అలా భ్రమంలో బతకాల్సింది తప్పితే నువ్వు ఎప్పుడో నీ పీఠం కదిలిపోయింది. ప్రజావేదిక కూల్చిన రోజే నీ పీఠం కిందకి, నీ పీఠానికి కూడా కూకటి వేళ్ళు బయటపడ్డాయి. కాబట్టి జగన్ రెడ్డి గారు ఒక్కటే హెచ్చరిస్తున్నాం మేము, ఇక నుంచైనా ప్రజల మనసెరిగి పరిపాలన చేయండి, కానీ ఈ దాడులు ఇలాంటివి చేసి మీరు భయపడితే భయపడే నాయకులు కార్యకర్తలు గారు, అద్దరిని చెదరని బెదరని కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ గుర్తుంచుకొని నడుచుకోండి అని చెప్పి, మీ రౌడీ మూకలు, మీ పోలీసు వ్యవస్థ ఇవన్నీ కూడా ఏమీ చేయలేవు మా పార్టీని అని చెప్పేసి మీకు ఈ రకంగా హెచ్చరిస్తున్నాం.